ఆరు కోట్ల నా తెలుగు ప్రజలారా అలవాటుగా ఉపన్యాసాన్ని ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ గారు అంతలోనే మళ్లీ సర్దుకున్నారు దూరదర్శన్లో ప్రస్తుతం ప్రసారమవుతున్నది లైవ్ టెలికాస్ట్ అన్న విషయం స్ఫురణకి రాగా ఆరు కోట్ల తెలుగు ప్రజల్లోని ప్రస్తుతం సర్పపీడితులుగా మారిన పాతిక లక్షల పైచిలకు జంటనగర వాసుల్లారా మా హృదయ నివాసులారా చింతించకండి ఏడవకండి విలపించకండి మనం గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్నాం విదేశీ దాడుల్ని సైతం తిప్పికొట్టాం చెయ్యి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవాడా అని గట్టిగా ఒక్కాణిస్తూ మీకు మనవి చేసుకుంటున్నదేమిటంటే ఇది అంటే ఇప్పుడు ఎందరో కాటేస్తున్న సర్పం మామూలుది కాదు విదేశాల నుండి దిగుమతి చేసుకోబడింది ఇది స్పష్టంగా విదేశీ హస్తం ఉన్న అకృత్యమే అని మేము ను దాని పేరు మాంబా బహు విషపూరితమైనది అంబా అని పిలిచే లేగదూడల వంటి పసిపిల్లలపై సైతం జాలి చూడని క్రూర కర్కస రాక్షస సర్పం ఆ విషయం ఆలస్యంగా గ్రహించిన మేం బలమైన కట్టుదిట్టాలను చేశాం దిట్టంగా పాము మంత్రాల్ని వల్లించగల బహుముఖ ప్రజ్ఞాసాలురైన మంత్రగాళ్లని రంగంలోకి రప్పించాం అంతటితో మేము విశ్రమించటం లేదు విశ్రమించటం మా ధ్యేయం కూడా కాదు అది ఏ కలుగులో దూరినా వేటాడతాం దాని బుసల్ని మసి చేస్తాం కానీ ఓ క్షణం తన బాధాతప్త హృదయాన్ని ప్రజలకు ఎరుకుబరుస్తున్నట్లు నెట్టూర్పుగా తలవంచి ఆర క్షణం తర్వాత కెమెరా క్లోజప్కి కన్వీనియంట్గా కండరాలను బిగించారు పోయిన ప్రాణాలను ఎలా తిరిగి రప్పించగలం వారి వారి బంధుమిత్రుల మనస్తాపాన్ని ఎలా తగ్గించటం డబ్బు రూపేణ నష్టపరిహారాన్ని చెల్లించినంత మాత్రాన మా సహాయ నిధుల నుండి ధన సహాయం చేసినంత మాత్రాన పూర్తగలిగే వెళితే ఇది కాదు కాదు కానే కాదు కాబట్టి రెండు వేడిక నీటి బొట్లను రాల్చుతున్నాం వారి ఆత్మల శాంతి కోసం ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాం అంతేకాదు ఉద్వేగంగా గుండె చరుచుకున్నాడు ఇది మీది ఈ గుండె నాది కాదు మీది కాబట్టే ఈ సమస్యని మాదిగా భావిస్తూ రేపే మేం పండితుల్ని రప్పిస్తున్నాం ఇల్లుండి ఫతే మైదాన్లో సర్పయాగానికి సన్నద్ధనం అవుతున్నాం అంతవరకు ఓపిక పట్టండి పొరపాటున సర్పం మీ కంటబడితే మీకోసం ప్రాణాలు కోల్పోవటానికి మేము సిద్ధమని నచ్చజెప్పండి నాపైకి ఉసిగలిపి పంపండి అవును కండవాతో కళ్ళొత్తుకున్నాడు నేనే స్వయంగా ఆ పాముని ఎదుర్కొంటాను మేమే కాట్లు తింటాం అంతవరకు మేము నిద్రపోం అయితే ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వాన్ని బలంగా ప్రశ్నిస్తున్నాం ఇది విదేశీ పాము అయినప్పుడు ఈ సర్పం విదేశీ శక్తులకు సంబంధించినదే అయినప్పుడు ఏ విమానంలో ఏ పాముందో ఏ విమానంలో మరే జర్రుందో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాదా అని ప్రశ్నిస్తూ దీనికి జవాబు చెప్పవలసిన బాధ్యత వారిదే కాబట్టి నష్టపరిహారంగా వంద కోట్ల నిధుల్ని విడుదల చేయవలసిందిగా మేము గట్టిగా నిలదీస్తున్నాం నా తర్వాత ఈ సర్పం గురించి మాట్లాడే డాక్టర్లు చూసిన వ్యక్తులతో ఇంటర్వ్యూల కార్యక్రమం ఉంది కాబట్టి వేళ కాని వేళ ఈ విష ప్రసారానికి అవకాశం కల్పించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సీఎం గారు పక్కకి జరగగానే ముందు ఓ డాక్టర్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయబడింది వెంటనే మాంబా కార్డ్ తప్పించుకుని బయటపడ్డ ఓ పదేళ్ల విద్యార్థిని ఇంటర్వ్యూ చేశారు ఓ పక్క పత్రికలు మరో పక్క రేడియో దూరదర్శన కేంద్రాలు ఇంకో పక్క ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని జంట నగరవాసులు ఆందోళనగా నిమిషాలు లెక్క పెడుతున్న క్షణంలో నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు వలన నిశ్శబ్దంగా ప్రయాణం చేసిన మాంబా ఇప్పుడు ఓ పాడుబడిన స్టోర్ రూమ్ లో ప్రవేశించింది ఆ స్టోర్ రూమ్ ఉన్నది దివ్యతేజ అపార్ట్మెంట్స్ దిగువ భాగంలో మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది ఓ ఐస్ పార్లర్లో కూర్చుని ఉన్నారు జయేంద్ర డీసీపీ ప్రసన్నలు వారి మధ్యగా ఉన్న నాని కసాటా తినటంలో నిమగ్నమై ఉన్నాడు ఒక్క అనుమానంతో నాని నుండి నిజాన్ని రాబట్టాలని విశ్వ ప్రయత్నం చేసిన జయేంద్ర ఒక్క విషయాన్ని రాబట్టలేకపోయాడు ఏ భయంతోనో నాని వాస్తవాన్ని దాస్తున్నాడని గ్రహించిన ఆ క్షణంలోనే డీసీపీ ప్రసన్న కూడా అక్కడికి వచ్చాడు విషయం అర్థమైంది భయపెట్టి కాదు లాలనగా తప్ప నాని నుండి నిజాన్ని రాబట్టలేమని విశ్వేశ్వర శాస్త్రి చెప్పడంతో చాలా క్యాజువల్గా ఐస్ క్రీమ్ ఆశపెట్టి ఇలా తీసుకొచ్చారు ఇంకా కావాలా ప్రసన్నే ముందు ప్రసక్తి ప్రారంభించాడు చాలా తలడ్డంగా ఊపాడు నాని మరొకటి తినకూడదు ఈసారి జయేంద్ర అన్నాడు వద్ద కడుపు నిండిపోయింది అన్నమాట అదే ఆంటీ అడిగితే కాదనకుండా తినేవాడివి ఆంటీ ప్రసక్తి రాగానే నాని ముఖగవళికల్లో వచ్చిన మార్పుని ముందు గ్రహించింది జయేంద్ర మాకన్నా నీకు ఆంటీ అంటే ఎక్కువ ఇష్టం కదూ జయేంద్ర రెట్టించాడు నానికి పోలీస్ అంకులన్నా ఇష్టం ప్రసన్న అన్నాడు మరి నేను మంచి అంకుల్ని కానా జయేంద్ర ఆలోచించుకునే వ్యవధి ఇవ్వకూడదనుకున్నాడు మంచి అంకుల్వే ఇప్పుడు బాగా కట్టుకోవడం అలవాటైంది ఏమిటి అడిగాడు నాని నువ్వు ఎగతాళి చేసేవాడివే లుంగి పకాలనే నవ్విన నాని ఇప్పుడు ప్యాంట్ వేసుకున్నావుగా అన్నాడు లేకపోతే నీలాగే ఆంటీ కూడా నవ్వుతుందని మరోసారి ఆంటీ ప్రసక్తి తీసుకురాగానే నాని కళ్ళల్లో ఉలికిపాటు ఆంటీ నీకు చెప్పమంది ప్రసన్న అన్నాడు ఏమని బుద్ధిగా పడికెళ్ళమని ఎప్పుడు ఉదయం పడతాగా రేపు వెళ్ళేప్పుడు నువ్వు కలిస్తే నీకు ఫైవ్ స్టార్ ఇస్తానంది అదెప్పుడు ఓ గంట క్రితం ప్రసన్న వాక్యం ఇంకా పూర్తి కానే లేదు అబద్ధం అన్నాడు నాని టక్కున ఏం ఎందుకు అబద్ధం స్పీక్ చెప్పు నాని గంట క్రితం ఆంటీ నేను చెప్పను ఏడుస్తున్నాడు నాని ఎందుకు చెప్పవు చంపేస్తారు అలా అంటూ హఠాత్తుగా కళ్ళు ముడుచుకున్న నాని ఉలిక్కిపాటుగా బయటికి చూశాడు ముందు గమనించింది ప్రసన్నే వెనువెంటనే అద్దాల తలుపులకి ఆవలి వైపునున్న వ్యక్తికి తను కనిపించకూడదనుకున్నట్టు భయంగా కిందికి పరిగాడు నాని లేవబోయిన జయేంద్రని వారించిన ప్రసన్న ఒక్క ఉదటన పరిగెత్తటం అంతసేపు బయట నిలబడ్డ ఓ గిడ్డ మనిషి వేగంగా ఆగి ఉన్న కార్ను చేరుకోవటం క్షణాల్లో జరిగిపోయింది ఆ గిడ్డం మనిషే ఇందాక తనను తీసుకొచ్చిందని నాని చెప్పలేదు పాటు నానిని అనుసరిస్తూ అతడి కదలికల్ని గమనించమని బ్లాక్ మాంబా ఆదేశాన్ని పాటిస్తున్న ఆ గడ్డం మనిషి అనుకోకుండా ఆ ప్రాసెస్లో ప్రసన్న దృష్టిలో పడ్డాడు బయట కార్ని చేరుకున్న ప్రసన్న ఆ వ్యక్తిని అదుపు చేయాలని ప్రయత్నిస్తుండగానే వేగంగా అది ముందుకు కదిలింది ఎడంవైపు డోర్ని పట్టుకున్న ప్రసన్న క్షణంలో లోపలికి దుమికేవాడే కానీ అప్పటికే కారు కదలటంతో బ్యాలెన్స్ తప్పి దబ్బున నిలపై పడ్డాడు అయినా డోర్ని విడిచిపెట్టలేదు ఒక ధర్మాన్ని నివర్తించే ప్రయత్నంలో ప్రాణాలు సైతం ఖర్చు చేయగల ప్రసన్న శరీరం రోడ్డుపై శవంగా ఇడ్చబెడుతోంది అయినా బలాన్ని కూడగట్టుకుంటున్నాడు సరిగ్గా అప్పుడు కార్ నడిపే గెడ్డ మనిషి కసిగా రివాల్వర్ గుడి పెట్టాడు ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో రెండు సెకండ్ల వ్యవధిలో రివాల్వర్ తో షూట్ చేసేవాడే సరిగ్గాది సమయంలో అతడు ఊహించని మరో సంఘటన జరిగింది ట్రిగర్ నొక్కబోతున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న ఓ ఆర్టీసీ బస్ ని చూశాడు అంత కంగారులోను ఏమాత్రం జాప్యం జరిగినా ప్రసన్నని కాల్చడం కాదు హెడ్ ఆన్ కొల్యూషన్తో తను ముందు నుగ్గైపోతాడు అయితే తాత్కాలికంగా తన ప్రయత్నాన్ని విరమించుకుని స్టీరింగ్ కంట్రోల్ చేయబోతూ కార్ని ఎడవైపుకు మళ్లించాడు అంబాసిడర్ రిప్పపాటులో ఫుట్పాత్ పైకెక్కి ఓ చెత్త కుండీని గుంతుకుని వెంటనే ఆగిపోయింది అప్పుడు పేలింది అతని చేతిలోని రివాల్వర్ ప్రసన్న ఉన్న దిక్కుగా కాదు బుల్లెట్ కారు అద్దాల నుండి దూసిపోయింది అరక్షణం క్రితం నేలపై జారిన ప్రసన్నకి చాలా సమీపంలోకి వచ్చి ఆగింది ఆర్టీసీ బస్ ఇది గమనించే స్థితిలో లేని ప్రసన్న ఇంత వేగంగా కార్ని సమీపించాడు అంటే బయటకు దుమికి పరిగెత్తబోయిన గడ్డం మనిషిని లాఘవంగా పట్టుకోవటంతో బాటు అతడిని నిర్వీణ్యుని చేస్తూ బలంగా పొట్టలో దన్నాడు చుట్టూ జనం పోగయ్యారు అక్కడ ఏం జరుగుతున్నదో అందరూ గ్రహించేలోగానే మరో దెబ్బతో గడ్డం మనిషిని మట్టి కరిపించాడు నేల రాబడితో కొట్టుకుపోయిన ప్రసన్న మోకాలి నుండి రక్తం ధారగడుతోంది మరో ఐదు నిమిషాల్లో చేతికి చిక్కిన ప్రత్యర్థిని కంట్రోల్ రూమ్కి లాక్కుపోయిన ప్రసన్న ఇప్పుడు గాయాలతో సహకరించని తన శరీరం గురించి ఆలోచించటం లేదు ఒక బలమైన ప్రత్యర్థి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు రోజుల తరబడి పేరుకుపోయిన నిస్త్రాన పటాపంచలు కాగా రొప్పుతూ గెడ్డ మనిషి శరీరాన్ని నుగ్గుగా మార్చుతున్నాడు చెప్పు ఎక్కడ నీ స్థావరం సంఘమిత్రని ఎక్కడ దాచింది డాక్టర్ శృతి ఏమైంది ఒక్కో ప్రశ్న ప్రశ్న నోటి నుండి మిస్సైలా వెలువడుతుండగా ప్రతి ప్రశ్నతో పాటు అతని పిడికిలి ప్రత్యర్థి వంటిని తూట్లు చేస్తోంది ఆ సెల్ ఏ క్షణంలోనైనా డెత్ సెల్ గా మారెట్టు గెడ్డ మనిషి గొంతు నుండి మూలిగి వినిపిస్తోంది అంతకు మించి పెదవుల నుండి రక్తం ధారగా స్రవిస్తోంది అసైడ్ ఇప్పుడు గెడ్డ మనిషి నోటి నుండి విరిగిన రెండు పళ్ళు నిలపైబడ్డాయి నిన్నే హటేల్ ఉన్న చప్పుడుతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది చెంప పగిలిన బ్లాక్ మాంబా అనుచరుడు వేగంగా ఓ మూల పడ్డాడు స్కాండ్రల్ చీకటి గదిలో నిలబడ్డ బ్లాక్ మాంబా ఆవేశంతో చిందులు దొక్కుతున్నాడు ఒక పసివాడిని అనుసరించి వాడి కదలికలు గమనించమంటే ఇప్పుడు ప్రత్యర్థుల చేతికి చిక్కాడా రాస్తేల్ అసలు అద్దాల తలుపులకి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు వాడు మన గురించి కాకపోయినా సంఘమిత్ర శృతిలయులు మన దగ్గరే ఉన్నారన్న విషయం చెప్పకుండా కనిపించి బెదిరించాలని మాటల్ని కూడగట్టుకుంటూ చెప్తున్నాడు ఓ మూల నిలబడ్డ అనుచరుడు కానీ కానీ ఇప్పుడేం జరిగింది ప్రసన్న చేతికి చిక్కాడు ఇప్పుడు ప్రసన్న వాడి ఎముకలు పోగులు పెట్టైనా కనీసం ఒక్క నిజానైనా కక్కిస్తాడు లాభం లేదు వాడు పెదవి ముందే పైకి పోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమూలంగా ఆట పట్టించగల నేను ఎవరని ఇప్పుడు వాళ్ళకి తెలియకూడదు అతడు ఆవేశంగా ఓ పథకాన్ని చెప్పబోతుండగా సక్సేనా గదిలోకి వచ్చాడు మిస్టర్ బ్లాక్ మాంబా వే అండ్ ట్రావెల్ నావ్ ఏమిటి జగన్ మొత్తం కక్కేసేట్టున్నాడు అంటే ప్రసన్నకి చిక్కిన గిడ్డ మనిషి ప్రస్తుతం థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఆపేశారు ఏం బ్లాక్ మాంబా ప్రతిభుడ ఆగాడు నిజాన్ని కక్కించడానికి చాలా మార్జిన్ మెథడ్స్ ఉపయోగిస్తున్నారని మన సోర్సెస్ ద్వారా తెలిసింది ప్రస్తుతం జగన్ బొళ్ళు నొప్పిలు మర్చిపోవాలని సెలిటీవ్ ఇచ్చి నిద్రలోకి పంపారు బ్లాక్ మాంబా వింటున్నాడు క్రమంగా అతడిలోని ఆరాటం తగ్గాక అంటే మానసికంగా కొంత విశ్రమించాక సబ్ కాన్షియస్ మైండ్ని అదుపు చేస్తూ ప్రతి విషయాన్ని కక్కించబోతున్నారు ఎలా ఇట్స్ రాడికల్ చేంజ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మిస్టర్ మాంబా ప్రస్తుతం జగన్ ని కేవలం ఇంజెక్షన్ తో క్లినికల్ హిప్నోసిస్ లోకి పంపి ప్రతి విషయాన్ని రాబట్టబోతున్నారు నా అంచనా తప్పు కాకపోతే ఆ స్థితిలో తాను ఎక్కడున్నది అన్న విషయం మరిచిన జగన్ మొత్తం బయట జగన్ మీద నాకు చాలా నమ్మకం ఉంది సక్సేనా చాలా గుండెనిబ్బరం గలవాడు హిప్నోసిస్ తో వాడి మెదడుని అదుపు చేయలేరేమో మిస్టర్ మాంబా ఆదిలో సహకరించకపోయినా కనీసం ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రయత్నించైన జగన్ని మెత్తపరచచ్చు ఇన్ఫాక్ట్ దీనికోసం ఈ సాయంకాలం బాంబే నుండి ఇందులో ఎక్స్పర్ట్స్ అయినా ఓ సైకోథెరపిస్ట్ ని రప్పిస్తున్నానని తెలిసింది బ్లాక్ మాంబా ఆలోచనగా నిలబడిపోయాడు ఏళ్ల తరబడి కృషితో నిర్మించుకున్న భవంతి ఇంత సునాయాసంగా కూలిపోవటం అతడికి ఇష్టం లేదు సక్సేనా నిశ్శబ్దంగా ఉండిపోలేదు నెమ్మదిగా మరో రహస్యాన్ని తెలియజెప్పాడు ఇది ఇలా ఉంచితే పాముకాడ్తో చనిపోయిన ఫినాన్స్ మినిస్టర్ నాగరాజు బాధ్యతల్ని ఇప్పుడు అటవీ శాఖ మంత్రి తీసుకుని తన మార్బలంతో ప్రస్తుతం ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ ప్రసక్తి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించడానికి ఇష్టం లేనట్టు అదంతా మనకు తెలిసిందేగా అన్నాడు ఇందులో నీకు తెలియని ఒకటి ఉంది బ్లాక్ మాంబా ఈ రాత్రి సరిగ్గా పన్నెండున్నరకి తన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి దివ్యతేజ అపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు ఎందుకు అది అర్ధరాత్రి దాటాక ఆ స్థితిలో కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు బ్లాక్ మాంబా రహస్యంగా అందరినీ అన్నమాట ఇంటెలిజెంట్ పాస్టర్ బ్లాక్ మాంబా ఈ ప్రసక్తిని అనవసరమైనదిగా ఇక్కడ ఖండించలేదు అతి ప్రమాద ఓ ఆలోచన అప్పుడే అతడి మెదడులో మిస్టర్ విశ్వసక్సైనా సరిగ్గా అర్ధరాత్రి దాటాక అంటే మరో రోజు మొదలవుతుండగా ఇలా రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశాడు అంటే బహుశా తన రోజులు బాగోలేనట్టే బోధపడి ఉంటుంది కావచ్చు ఈ రోజంతా ఇంటెలిజెన్స్ ఎస్పీ చీఫ్ మినిస్టర్తో ఉన్నాడన్నమాట ఐసీ తలపంగించాడు బ్లాక్ మాంబా కారణం ఏమన్నా కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మెజారిటీ ఎమ్మెల్యేలతో దివ్యతేజ అపార్ట్మెంట్ కాన్ఫరెన్స్ హాల్లో అర్ధరాత్రి దాటాయక కలుస్తున్నాడు అడగదు ఎస్ సక్సేనా ఒక సమస్య నుండి మనిషి దృష్టి మరలాలి అంటే అంతకన్నా పెద్ద సమస్య సృష్టించబడాలి ఎగ్జాక్ట్లీ బ్లాక్ మాంబా కంఠంలో అనూహ్యమైన ఉత్సాహం జగన్ని వెంటనే విడుదల చేయాలని మన రహస్యాలు బయటికి పొక్కకుండా జాగ్రత్త పడాలి అంటే రెండే రెండు మార్గాలు ఒకటి జగన్ని అక్కడే వాళ్ళ అధీనంలో ఉండగానే హత్య చేయించడం కానీ అది నాకు ఇష్టం లేదు లేదా వాడి నుండి రహస్యం సేకరించే ప్రయత్నం కోసం ప్రత్యేకించి రప్పించబడుతున్న సైకోథెరపిస్ట్ని మనం కిడ్నాప్ చేయడంతో కానీ లేక శృతి సంఘమిత్రుల ప్రాణాలు తీస్తామని బెదిరించి కానీ జగన్ను విడిపించే ఏర్పాటు చేయడం అది నిన్న నీ విషయంలో ఉపయోగించిన పద్ధతి కానీ ఇప్పుడు మన మార్గంలో టెర్రరిజాన్ని సృష్టించి ఓ పెద్ద సమస్యతో పోలీసు యంత్రాంగాన్ని అదుపు చేయాలనిపిస్తోంది సక్సైనా ఉత్కంఠగా చూస్తున్నాడు ఇప్పటికి సరిగ్గా ఎనిమిది గంటల తర్వాత ముఖ్యమంత్రి దివ్యతేజ అపార్ట్మెంట్స్లో ఎమ్మెల్యేని కలుసుకుంటున్నాడు అవునా అవును కాన్ఫరెన్స్ హాల్ ఉన్నది ఏ ఫ్లోర్లో ఆరో ఫ్లోర్లో ప్రొఫెసర్ సంఘమిత్ర ల్యాబొరేటరీ మూడో అంతస్తులో అంతేకాదు ఆ ల్యాబ్లో అతి ప్రమాదకరమైన కొన్ని వందల ఉన్నాయి అవును ఇదంతా ఏమాశించి చెబుతున్నది తెలివైన సక్సేనా సైతం ఊహించలేకపోతున్నాడు అయితే సరిగ్గా రాత్రి వంటి గంటకి మన మనుషులు దివ్యతేజ అపార్ట్మెంట్ని చేరుకుని చేరుకుని ఉద్విగ్నంగా అడిగాడు సక్సేనా ల్యాబ్ గ్లాస్ కేజెస్ ని తునకలు చేస్తారు అక్కడ బంధించబడిన విష సర్పాలు స్వేచ్ఛగా బయటపడి అపార్ట్మెంట్స్ అంతటా విస్తరించిపోయి ఎటు చూసినా సర్పాలు వందల కొద్దీ సర్పాలు విత్సలవిడిగా అన్ని అంతస్తుల్ని చేరుకుంటాయి బయట వాళ్ళు లోపలికి అడుగు పెట్టలేరు లోపలి వాళ్ళు బయటికి రాలేరు పాము కాట్లతో పిట్టల్లా రాలిపోతారు అప్పుడు ఈ సమస్య జగన్ నుండి రహస్యం రాబట్టే సమస్య కన్నా ముఖ్యమైన మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని పునాదులతో సహా కుదిపివేస్తుంది చాలా ధైర్యవంతుడైన సక్సేనా నుదుటి సైతం స్వేదం అలుముకుంటుంది ఈ పాపము ఎరగని ఎన్నో కుటుంబాలు గల దివ్యతేజ అపార్ట్మెంట్స్ లో మరో మారణ హోమానికి పథకం సిద్ధం చేయబడింది అప్పుడే దట్ ఈస్ బ్లాక్ పాంబా అభినందించిన సక్సైనా అప్పుడే రంగానికి సమాయత్తమవుతూ ఉద్వేగంగా కదిలాడు దివ్యతేజ అపార్ట్మెంట్స్ ని ఓ శ్మశాన వాటికగా మార్చడానికి ఏడున్నర గంటలు మిగిలి ఉందనగా శృతి అపార్ట్మెంట్స్లో నానితో కూర్చున్న జయేంద్ర అతనికి తెలిసిన ఈ కొద్దిపాటి సమాచారానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు సమీపంలో నిలబడి ఉన్న విశ్వేశ్వర శాస్త్రి నానినే గమనిస్తున్నాడు రెప్పవాల్సకుండా నానిని జయేంద్ర ఆప్యాయంగా దగ్గర తీసుకున్నాడు నువ్వు చెప్పకుండానే ఓ శత్రువుని పట్టించావు ఆంటీకి ప్రమాదమని నువ్వు నిజాన్ని దాచబోయావు కానీ ప్రసన్న అంకుల్కి ఓ వ్యక్తి దొరికిపోయాడు అప్పుడు అంతా వాడే చెప్పేసేస్తాడుగా అప్పటికీ తను ఏమీ చెప్పకూడదనుకుంటున్నాడు కానీ వాడు ఎంత కొట్టినా నిజం చెప్పడం లేదు నాని ఇప్పుడు ఓ బలమైన అస్త్రాన్ని సంధిస్తూ అన్నాడు ఆంటీ నిజంగా ప్రమాదంలో చిక్కుకుందన్నమాట నానికి అర్థం కాలేదు ఇదంతా చేయించింది నువ్వే అని భావించిన బ్లాక్ మాంబా అక్కడ ఆంటీని కొడతాడన్నమాట దొరికింది నా మూలంగా అయితే పాపం ఆంటీ ఏం చేసింది ఆంటీ వాళ్ళకి లొంగిపోయింది నిన్ను దక్కించుకోవాలనేగా అయితే నువ్వేమీ చెప్పవన్న హామీతోనే నిన్ను బయటికి పంపారటగా నీకెలా తెలిసినట్టు చూసిన నానిని గమనిస్తూ వాడు దొరికిపోయాడు వాడు ప్రసన్న అంకుల్కి చెప్పాడట అందుకని నువ్వు మాట తప్పావన్న కోపంతో ఆంటీ ప్రాణాలు తీస్తారన్నమాట కానీ నాని కళ్ళల్లో గిన్నెన నీళ్లు తిరిగాయి పోలీస్ అంకులకి చెప్పొద్దన్నారుగా అందుకే ప్రసన్న అంకులకి కాక నాకు మాత్రమే చెప్పమంటున్నాను చెప్పు నాని లేకపోతే ఆంటీ ప్రాణాలు తీసేస్తారు ఈలోగా రక్షించుకోగలిగితే ఆంటీ బతుకుతుంది అంకుల్ కంపించిపోతున్నాడు నాని ఆంటీ చచ్చిపోతుంది అన్న ఆలోచనే నాని భరించలేకపోతున్నాడు మరేమో నువ్వు పోలీస్ అంకులకి చెప్పావుగా ఒట్టు ఉద్విగ్నంగా ప్రమాణం చేశాడు నిజానికి ప్రత్యర్థిని ఎదుర్కోవడం అంటూ జరిగితే అది తను మాత్రమే వ్యక్తిగతంగా సాధించాలనుకుంటున్నాడు తప్ప పోలీసులకు కానీ వాళ్ళ సహాయం అర్థించి కానీ వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మార్చకూడదని ముందే నిర్ణయించుకున్నాడు చెప్పు నాని టైం లేదమ్మా గుర్తున్నదంతా చెప్పే అసలు వాడు నేను తీసుకొచ్చింది కారులోనేగా తలూపాడు నాని వెళ్లేటప్పుడులాగా ఇంజెక్షన్ చేయలేదన్న మాట ఒట్టిగా కళ్ళకి గుడ్డ చుట్టేశారు దెబ్బ తగిలినప్పుడు డాక్టర్ కడతారే అదన్నమాట ఎడ్నుంచి వచ్చా గుర్తుందా అని ఇప్పుడు జయేంద్ర అతి ముఖ్యమైన సమాచారం అది ఒక చిన్న క్లూ దొరికినా చాలన్నదే ఇప్పుడు అతడు చేసే ప్రయత్నం అంతా క్షణంపాటు నాని ఆలోచనలో పడ్డాడు చెప్పు నాని మంచి ఆంటీ కదా ఈసారి విశ్వేశ్వర శాస్త్రి గారు జోక్యం చేసుకున్నారు కారు బయలుదేరేటప్పుడు చాలా ఎక్కువగా విమాన శబ్దం వినిపించింది అంటే నా తల మీద నుండి వెళ్తున్నట్టు ఒక్కో విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాడు దగ్గరలో బాంబులు పేలినట్టు శబ్దం కూడా వచ్చింది జయేంద్ర సాలోచనగా చూస్తున్నాడు బాంబులేమిటి కొండలు పేలుస్తుంటారట్టుగా కారులో వాళ్ళు అనుకుంటుంటే విన్నాను అంటే స్థాపనం క్యారీకి సమీపంలో ఉందన్నమాట ఆ తర్వాత బయలుదేరిన ఐదు నిమిషాల్లో కార్ ఆగింది రైలు వెళ్ళాక మళ్లీ కదిలింది సమీపంలో ఓ రైలు రోడ్డు అక్కడ గేట్ పడి ఉంటుందని అర్థం చేసుకున్నాడు కారు గుంతల్లో వెళ్తున్నట్టు అనిపించిందా అదే రైలు వెళ్లక ముందు ఓ నాని కళ్ళు ఆలుచిప్పలా వడలిపోయాయి నేను ఇలా అటు ఇటు పడేవాడు అన్నమాట అభినయించి చెప్పాడు ఐదు నిమిషాలను నీకు ఎలా తెలుసు తాతయ్య బడుగు వెళ్లే ముందు టిఫిన్ తినిపిస్తారుగా టేబుల్ క్లాక్ చూపిస్తూ ఐదు నిమిషాల్లో తినేయాలి అన్నప్పుడు గడిచే కాలాన్ని ఇక్కడ నాని గుర్తు చేసుకుంటూ చెప్పాడు ఆ తర్వాత శాస్త్రి గారి కళ్ళల్లో అడవంత ఉత్సుకత గతుకుల్లో నుండి కారు మంచి రోడ్డు మీదకి వచ్చింది అప్పుడు చాలాసేపు వెళ్ళింది చాలాసేపు అంటే అప్పటికే ప్రతి విషయం మనసులో రికార్డ్ చేసుకున్న జయేంద్ర సిటీకి ఆ స్థావరానికి మధ్య దూరాన్ని అంచనా వేసే ప్రయత్నంగా అడిగాడు అంటే మా క్లాస్ పీరియడ్ ఉంటుందిగా సరిగా అంతసేపు అన్నమాట నలభై ఐదు నిమిషాలు కదూ అంతే ఎలా తెలుసు నలభై ఐదు నిమిషాల పాటన్నా బుద్ధిగా కూర్చోకపోతే నీకు చదువు లాబుతుందిరా అని మా టీచర్ పిల్లలు తిడుతుందిగా ఆ తర్వాత కారు మలుపు తిరిగినట్టే ఏమన్నా అనిపించిందా ఆహా అడ్డంగా తలుపాడు నాని తిన్నగా వచ్చి లిబర్టీ సినిమా హాల్ దగ్గర ఆగింది నన్ను దింపాక వెళ్ళిపోయింది ఆ గడ్డ మనిషి నన్న మాట ఇంకోటితో కలిసి నన్ను తీసుకొచ్చింది స్పష్టంగా కాకపోయినా జయేంద్ర నాని చెప్పిందంతా మనం చేసుకున్నాడు మలుపు తిరగకపోవటం రైలు గేటు గదుకుల క్వారీ ఇంచుమించు ఆల్వాల్ ప్రాంతాన్ని సూచిస్తోంది క్వారీలు ఎక్కువగా ఉన్నది అదే ఏరియాలో అంచనా తప్పు కాకపోవచ్చు కానీ తను చేయవలసిన ప్రయత్నం సరిగా ఆ ప్రాంతంలోనే మనిషి జీవితంలో చాలా అవరోధాలని అధిగమించేది తోనే అయితే జయేంద్ర ఇక్కడ పడలేదు ఈ శక్తో అది దైవికంగా కావచ్చు లేక తను అమితంగా ఇష్టపడే వ్యక్తి కోసం అంతరాత్మ దిక్సూచిలా ఇస్తున్న ప్రేరణ కావచ్చు వెంటనే బయలుదేరాలనుకున్నాడు మనస్సులో అలజడి పైకి లేచాడు తదేకంగా తన్నే చూస్తున్న నానిని చేరుకుని బహుశా అదే తను చివరిసారిగా చుట్టమన్నంత ఉద్విగ్నంగా చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు నాని నువ్విచ్చిన కొద్దిపాటి వివరాలైనా నువ్వు ఇష్టపడే ఆంటీని నేను చేరటానికి మార్గాలుగా భావిస్తూ వెళ్తున్నాను నువ్వు మాత్రం అస్సలు బయటికి వెళ్ళకూడదు కొన్ని రోజుల పాటు అవసరమైతే బడికి వెళ్ళటం మానేయాలి లోపల గడియబెట్టుకుని తాతయ్య దగ్గరే తాతయ్యకి తోడుగా ఉండాలి ఎవరు తలుపు తట్టినా కిటికీలో నుండి చూసినా కానీ ద్వారం తెరవకూడదు అంతా సవ్యంగా జరిగితే వీలైనంత త్వరలో వెనక్కి వస్తాను మరి నేను చెప్పినట్టు మీ తాతయ్యకి తోడుగా ఉంటావా నువ్వు వచ్చేదాకానా అవును అంటే నువ్వు వచ్చి తలుపు తడితే తీయాలన్నమాట మరే ఒట్టేస్తున్నావు అన్నమాట ఏమని తాతయ్యని వదిలి బయటికి రానని తాతయ్య మీద పొట్టన్నమాట నువ్వు వచ్చేదాకా అస్సలు తలుపు తీయను నిజం అంకుల్ నిజంగా ఒక ప్రమాదాన్ని ఊహించి అలా మాట్లాడుతున్నాడా లేక అంకుల్ ఆదేశానికే ప్రాధాన్యత ఇస్తున్నాడా దృఢంగా చాలా బలంగా నిర్ణయించుకున్నట్టు చెప్పాడు అసలు ఇప్పుడు చెంప ఆటిని కలియాలిగా అసలు కలవను డేవిడ్ అంకుల్ మమ్మీని కలవను రాత్రంతా తాతయ్యతోనే ఉంటాను ఆని పదే పదే అదే వాక్యాన్ని స్మరణలా అంటూ ఉండగా జయేంద్ర బయటికి నడిచాడు లిఫ్ట్లో కి దిగి దిగి స్టోర్ రూమ్ దాటుతుండగా లోపల నుండి ఓ బుస వినిపించింది ఓ క్షణంపాటు అతడు ఆగి ఉంటే అతడికున్న సర్ప విజ్ఞానంతో ఆ శబ్దానికి భాషం తెలుసుకోవాలని ప్రయత్నం చేసి ఉంటే కథ మరోలా ఉండేది సరిగ్గా ఇక్కడే మరోసారి బుస అతడి చెవులకి సోకుతుండగా ఎదురుగా గేట్ దగ్గర వృద్ధుడు కనిపించాడు అది జయేంద్ర ఏకాగ్రతను భంగపరిచిన విషయం తాత భుజానికి సంచి లాంటి జోలి తగిలించుకుని తరచూ జయేంద్రని కలిసి ఆ వ్యక్తి పాముల్ని ఇళ్లలో విడిచే బ్లాక్ మాంబా వాడు కాదు జోలేలో పాములు ఉంచుకుని ఇంటింటా తిరుగుతూ మాత్రమే కాక జయేంద్ర బాల్యంలో పరిచయం గల అతి ముఖ్యుడైన వ్యక్తి కూడా ఓ రహస్యం తెలిసింది జయబాబు జయేంద్ర భావరహితంగా చూశాడు ఇన్నాళ్లు నువ్వుగా వస్తున్న వ్యక్తి నాకు కనిపించాడు జయేంద్రలోని రక్త ప్రసరణ క్షణం స్తంభించిపోయింది నీ తల్లి అన్యాయం కావటానికి నీ కుటుంబం కూలిపోవటానికి కారణమైన ఆ వ్యక్తి అప్పటి తర్వాత చూసింది ఈరోజే బాబు ఎవరు శివానంద్ రాత్రి ఏడు గంటల వేళ మొదలైన మారణ హోమాన్ని మరింత ఉధృతం చేయాలని ప్రకృతి శక్తిని కూడగట్టుకుంటున్న సంధికాలం లాంటి నిషీధి జయేంద్ర నడుస్తున్నాడు అప్పటికే నిర్జన ప్రదేశంలో ఉన్న రైలు రోడ్డుని క్రాస్ చేశాడు పగబడిన వృషనాగుల గతుకుల రోడ్డుపై సుమారు మూడు కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు లాంటి ఆ ప్రాంతంలో బాట కిరుపక్కల పొదలు పడగలెత్తిన పాముల్లా సమీపంలోని ఎత్తైన చెట్ల జడలు దయ్యాల్లా తలలుపుతున్నాయి ఇప్పుడు నానే చెప్పిన సంకేతాలు మాత్రమే కాదు శరభయ్య తాత చెప్పిన నిజము అతడికి గుర్తొచ్చి మనస్సును వండిస్తోంది సుమారు ఇరవై ఏళ్లుగా సాగిస్తున్న ప్రయోగానికి నిరీక్షణకి ఓ గమ్యం ఏర్పడిపోయింది అటుగా సాగిపోయేవాడే కానీ అంతకు మించిన మరో ముఖ్య లక్ష్యం శృతిని కాపాడటం ఎక్కడ ప్రారంభమైనా జీవితం అన్నది మరెక్కడైనా కాని అంతం కావాలి రెండు ధ్రువాల నడుమ సాగే యానమే జీవితానికి నిర్వచనమైన మనిషి మనిషికి వ్యత్యాసం నడిచే మార్గంలోనే తప్ప ముగింపు మాత్రం అందరికీ ఒక్కటే అలసిన జీవనయానంలో అనుకోకుండా తారసపడిన వ్యక్తిగానైనా శృతి అతడిలో అసాధారణమైన సంచలనాన్నే సృష్టించింది కాబట్టే తన పగ కన్నా ముందు శృతి కోసం బతుకును ఇప్పుడు ఇప్పుడతడికి కర్తవ్యంగా మారిపోయింది ధడైల్ మన తప్పుడు నేల కంపించేలా ఆలోచనల నుండి తేరుకున్నాడు మరోసారి వినిపించింది ఇలాంటి శబ్దం లాంటిదే బోధపడిపోయింది వారిలో రాళ్లను పగలగొడుతున్నారు నాని స్పష్టంగా చెప్పింది అదే చీకటిలో ఆ గుట్ట ఎక్కడుందో కనిపించలేదు కానీ ఆ గుట్ట సమీపంలోనే ప్రత్యర్థి స్థావరము ఉండి తీరాలి క్షణం ఆగాడు ఎదురుగా సరుగుడు తోట ఆ తోట నుండి వేగంగా వీస్తున్న గాలి జయేంద్ర మొహంపై అలుముకున్న స్వేదాన్ని తాకి సాగిపోతుంది చీకటిలో జయేంద్ర నేత్రాలు అన్ని దిక్కుల్ని పరిశీలనగా చూస్తున్నాయి అలా ఎంతసేపు గడిచింది అతడి గుర్తులేదు అప్పుడు వినిపించింది ఆకులు నిలుగుతున్న చిన్న సప్పుడు వేగంగా ఓ పొదమాటను దాక్కున్నాడు జయేంద్ర చీకట్లో సిగరెట్లు కాల్చుకుంటూ వస్తున్నారు నలుగురు వ్యక్తులు వారి మాటల్ని బట్టి ఆ వ్యక్తులు ఎవరన్నది అరక్షణంలో గుర్తించగలిగాడు వీళ్ళని అనుసరిస్తే చాలు అతడు స్థావరాన్ని చేరుకోగలడు అందుకే సన్నని కాలిబాటలో వెళ్తున్న ఆ వ్యక్తుల వెంట నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు రెండు ఫర్లాంగుల దూరం దాకా నిరాఘాటంగా సాగిన ఆ ప్రయాణం హఠాత్తుగా జయేంద్ర ఊహించని మలుపు తిరిగింది నలుగురిలో వెనకలున్న వ్యక్తి గిరుకున వెనక్కి తిరిగి అతడిని గమనించడంతో క్షణంలో అతడు నూరు తెరవబోయాడు అంతే ఓ అవకాశం చేజారడం ఇష్టం లేని జయేంద్ర బాటలో ఆ వ్యక్తిపై కలియబడి బలంగా నూరు నొక్కాడు ముందున్న వ్యక్తులు ఇది గమనించలేదు అదే జయేంద్ర ఆ క్షణంలో అప్పటికి చేసుకున్న అదృష్టం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సమీరతో పాటు భరత్ దివ్యతేజ అపార్ట్మెంట్స్ చేరుకున్నాడు ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చో ఇస్తుపోతూ అడిగింది సమీర అప్పటికి ఓ గంట క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన భరత్ సమీరకి ఫోన్ చేశాడు అర్జెంటుగా రమ్మని మోచేతికి ఉన్న బ్యాండేజీని చూసి చాలా కంగారు పడింది అతన్ని కలుసుకున్న వెంటనే నిలదీసింది ఏం జరిగింది చెప్పమని కానీ మాట దాటేశాడు ఇటెక్కడికి భరత్ ఏమిటిదంతా ఎందుకో సమీర ఆందోళన పడుతోంది లిఫ్ట్ను అడుగుబెడుతూ నవ్వేశాడు పార్కుకి తీసుకువెళ్లి జరిగింది పూర్తిగా చెప్పేసేవాడిని సమీర కానీ పొదల్లో పాములుంటాయని ఇటు తీసుకొచ్చాను అది కాదు భరత్ అసలు కొన్ని క్షణాలు ఉపయోగపడితే మొత్తం కథ చెప్తానన్నానుగా లాలనగా ఆమె చెంపల్ని చేతుల్లోకి తీసుకున్నాడు అతడి పెద్దవులు మరేదో అడగబోయిన సమీరా నోటికి తాళం వేశాయి క్షణంలో ఆమె ట్రాన్స్లోకి జారిపోయింది చాలా ప్రశ్నలకి అతడు అలాగే జవాబు చెప్తాడని సమీరకే తెలియంది కాదు కానీ ఆ రోజు ఆ జవాబులో పూర్వపు లాలిత్యం లేదు ఫోర్త్ ఫ్లోర్లో నుంచి లిఫ్ట్ నుండి బయటకు వచ్చాక సరాసరి ఓ అపార్ట్మెంట్ దాకా నడిచి ఇంటి తాళం తీశాడు ద్వారం దాటుతూ ఈ ఫ్లాట్ ఎవరిది అంది సన్నగా కంపిస్త ఓ ఫ్రెండ్ది వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ కావడంతో ఎప్పుడూ టూర్స్లోనే ఉంటాడు ఇందాక హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాడు నన్ను చూడాలని ఈ రోజే తను టూర్ వెళ్తున్నానంటే రెండు రోజుల పాటు కావాలన్నాను ఎందుకు మనం ఉండటానికి అప్పటికే పెట్టాడు లోపల నుండి రెండు రోజులు సమీర నిశ్చేష్టతగా అడిగింది మనం ఇందులో ఉంటామా ఎస్ హఠాత్తుగా భరత్ మోహన్ రంగులు మారాయి రెండు రోజుల పాటు మనం ఈ ఫ్లాట్లో నువ్వు నాతో ఉంటా ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఈ రాత్రికి కాదు ఈ క్షణంలో శోభనం జరుపుకోబోతున్నాం సమీర గుండెలు అద్దెపడుతున్నాయి భరత్ జోక్ చేయటం లేదని అతడి రూపమే స్పష్టంగా తెలియ చెప్తోంది భరత్ని ఆమె త్రికరణ శుద్ధిగా ప్రేమించింది కానీ ఇలాంటి ప్రయత్నం కోసం తనను నమ్మకంగా తీసుకురావటాన్ని కానీ అతడి ఉద్దేశాన్ని కానీ హర్షించలేకపోతోంది ఏమైంది భరత్ అసలేమైంది నీకు గాయం భరత్ నేత్రాలు రోషాగ్నుల్ని కక్కుతున్నాయి ఎస్ సమీరా నీ తండ్రి మిస్టర్ శివానంద్ సో బిజినెస్ టైకూన్ ఇప్పుడు నన్ను కడతెర్చే బిజినెస్లో నిమగ్నమై ఉన్నాడు దాని పర్యవసానమే ఈ గాయం చెప్పాడు జరిగిందంతా ఒకవేళ సమయానికి నేను రక్షించబడకపోతే ఈ పాటికి నువ్వు నా శవాన్నే చూసేదానివి సమీరా ఓ గండాన్ని తప్పించుకున్నాను నేను ఇక మిగలనని అర్థమైపోయింది అందుకే నన్ను నేను కాపాడుకోవటానికి నేను ఇలా తీసుకొచ్చాను నీ తండ్రిని సాధించడానికి ఇప్పుడు నేను అస్త్రంగా వాడుకోబోతున్నాను ఆమె అవాక్కై వింటోంది డాడీని నా ద్వారా ఎలా సాధిస్తావు ఎలా సాధ్యం అనుకుంటున్నావు నిన్ను ఇప్పుడు నేను అనుభవిస్తాను అదిగో అక్కడ సెట్ చేసిన వీడియో కెమెరాని ఆన్ చేసి ఆ ప్రాసెస్ అంతా రికార్డ్ చేస్తాను అందులోని కొన్ని ఫ్రేమ్స్ ని ఫొటోలుగా తీసి నీ డాడీకి పంపుతాను నాన్ సెన్స్ సమీర కొద్ది తడారి ఇది నాన్ కాదు సమీర చాలా సెన్సిటివ్ యాక్ట్ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నీ జీవిత భాగస్వామిని కావటం ముఖ్యమని నువ్వు అనుకుంటే నాతో సహకరించు నీకు పిచ్చిపట్టింది భరత్ డాడీని ఇలా సాధించాలి అనుకుంటే నువ్వు మరింత ప్రమాదంలో చిక్కుకుంటావు నన్ను నిన్ను ఇద్దరినీ కాల్చి చంపుతాడు నీకు తెలియదు భరత్ డాడీ నన్ను ప్రాణంలా చూసుకుంటాడేమో కానీ తన పరపతికి ఇలాంటి మచ్చే నేను తీసుకొచ్చిన నాడు నా ప్రాణమూ తీస్తాడు నో ఆవేశంగా అరిచాడు ఇదే సరిగ్గా ఇది ఒక్కటే మీ డాడీని బలహీనుండి చేసే ఆయుధం నువ్వు సహకరించాలి సమీరా నా ఆవేశం చల్లారాలి అంటే బ్రతికి బట్టగట్టాలి అంటే అప్పటికే ఆమె బట్టల్ని ఊడదీసే ప్రయత్నంగా బ్లౌజ్ బ్లౌజ్ని అందుకోబోయాడు పరిగెత్తబోయింది అదే సమీర చేసిన పొరపాటు భరత్ చేతికి చిక్కిన బ్లౌజ్ అంచు ఆ వేగంలో నిలువునా చీరిపోయింది రెండు చేతుల్ని గుడ్డలకు అడ్డంగా ఉంచుకోపోయిన ఆమెను అమాంతం పైకెత్తి బెడ్ పైకి విసిరాడు ప్లీజ్ రప్పుతోంది సమీర చేతులు జోడిస్తూ రెండు క్షణాల్లో తను నగ్నంగా మారిన భరత్ వీడియో కెమెరాను ఆన్ చేసి వెనవెంటనే సమీరం చేరుకున్నాడు ప్రేమించిన వ్యక్తిలో ఇలాంటి ఉన్మాదము ఉంటుందని అంతవరకు తెలియని సమీరకు కళ్ళీళ్ల పర్యంతమవుతోంది భరత్ నా మాట విను భరత్ పెదవులు తర్కసంగా కూడా నవ్వగలవని తెలిసిన చివరి క్షణం అది రెండు చేతుల్ని ఉపయోగించి ఆమెను ఆక్రమించుకునేవాడే కానీ గాయమైన ఊచేయి సహకరించడం లేదు కసి తనను ప్రేమించానని చాలా కబులు చెప్పిన అమ్మాయే ఇలా సహకరించకపోవటంతో ఉక్రోషం అంతకుమించి ఆ స్థితిలోనూ రెచ్చగొడుతున్న శిల్పం లాంటి సమీర పొంక అంతే పూర్తిగా నిగ్రహం కోల్పోయిన భరత్ చాచి సమీర చెంపపై కొట్టాడు ఒకటి కాదు రెండు కాదు సమీర స్పృహ కోల్పోయేదాకా రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం ఆ గదిలో గాలి స్తంభించిపోయింది పసిమి ఛాయ్తో మెరిసి సమీర చెంపలు ఇప్పుడు చితికిన పువ్వుల్లా ఉన్నాయి భరత్ పెదవులపై విజయగర్భంగా ఓనవ్వు సమీరుని గెలిచే ప్రయత్నంలో భరత్ ఆమెపైకి పెరిగాడు వీడియో కెమెరా నిశ్శబ్దంగా తన విధి నిర్వర్తిస్తోంది సరిగ్గా అదే సమయంలో అదే ఫ్లోర్లోని మరో ఫ్లాట్లో సిస్టర్ చెంపా బిడియంగా తలవంచు కూర్చుంది డాక్టర్ శేఖరానికి అభిముఖంగా నల్లగా పొడుగ్గా ఉన్న డాక్టర్ శేఖర్ హాస్పిటల్లో ఆమెకు బాస్ వివాహితుడైన భార్యను రెండేళ్ల క్రితమే పోగొట్టుకున్న అతడు అరగంట క్రితమే ఆమె ఫ్లాట్కు వచ్చాడు ఎన్నడూ లేని అది కాదు ఆమెను ఆశ్చర్యపరిచింది ఆమె ఊహించని రీతిలో ఆత్మీయతను వర్షిస్తున్నాడు ఎస్ మిస్ చంప ఐదేళ్లుగా మనం ఒకరినొకరును చూసుకుంటున్నాం పరస్పరం అర్థం చేసుకోవటానికి ఈ మాత్రం చాలనుకుంటాను కాబట్టే నువ్వు అంగీకరిస్తావో లేదో అని చాలా రోజులు సంశయించాక ఎన్నాళ్ళకి ధైర్యం చేసి అడగాలని వచ్చాను విల్ యూ మ్యారీ మీ ముందు నమ్మలేకపోయింది ఆశ్రయం ఇవ్వటానికి భవంతులుండగా ఈ వ్యక్తి పాడుపడిన ఇంటి గోడల మధ్య తల్లార్చుకోవాలని ప్రయత్నించాడు నాకు జవాబు కావాలి చెంపా నేనేదో నీ మీద సానుభూతితో ఇలాంటి అవకాశం తీసుకుంటున్నానని నువ్వు అనుకోనక్కర్లేదు నేను యువకుణ్ణి కాదు నలభై ఏళ్ల వయసున్న పిల్లల తండ్రిని ప్రేమ గురించి లాలిత్యం గురించి మాట్లాడుకునే వయసు కాకపోయినా నాకు భార్యగా కన్నా నా పిల్లలకి తల్లిగానైనా నా ప్రపోజల్ని అంగీకరిస్తావని అది నీకు అభ్యంతరం లేకపోతేనే ఊహించని అదృష్టానికి ఆనందమో అది కాని నాడు జీవిత రహదారిలో బతుకు పాదాలని గుచ్చుతున్న ముళ్ళ అనుభవాలే గుర్తుకొస్తున్నాయో ఓ నీటి బొట్టు ఆమె కన్ను కొలకుల్లో నిలిచి రాలిపడబోయింది ఇష్టంలేదని ఒక్కమాట చెప్పు బాధపడకుండా వెళ్ళిపోతాను నెమ్మదిగా పైకి లేచాడు అప్పుడు స్పృశించింది అతడి పాదాలని రెండు క్షణాల నిశ్శబ్దం అది నిజమా వెన్నెలా వేసవా ఒక మామూలు ఆడదాన్ని చాలామంది కన్నా అదృష్టహీనురాలనైన తనకు అంతటి వరమా తనను ఓ డాక్టర్ ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నాడా ఆమెను ఆప్యాయంగా లేవనెత్తాడు ఆ స్పర్శలో పరవశం చెందిన సముద్ర తరంగాల హోరు చెంపా నరకంలో రాలిపోకుండా దోసిని పట్టిన పూల మధుర వాసనల మేళవింపు చెంపా కన్నుల నుండి రాలిపడే నీటి బొడ్లలో మమతాను రాగాల మోహరింపు అది కామం కాదు వాంఛ అంతకన్నా కాదు చెప్పని అంగీకారం అది మృదువుగా ఆమె కురుల్ని సవరించాడు థ్యాంక్ యూ చెంప అలా బయటికి వెళ్ళి ఫోన్ చేసుద్దామా అడ్డంగా తలూపింది దశాబ్దాల నిరీక్షణ తర్వాత వచ్చిన ఈ అదృష్టాన్ని కొన్ని గంటల పాటు కాకపోయినా కొన్ని లిప్తల పాటైనా ఇలాగే దాచుకోవాలనుకుందేమో అలాగే అతడి బుడిలో తలబెట్టుకుని ఉండిపోయింది ఈ రాత్రికి ఆమె స్వగతంలోలా అంది ఓ వరం కోసం ప్రాధేయపడింది నేనే వంట చేస్తాను ఆమె కోరికను మన్నిస్తున్నట్టు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఇప్పుడు రిలాక్స్డ్గా బెడ్ పై వాళ్ళడు దిగ్గాంధి సమయంలో చీకటిలో స్వేచ్ఛగా స్టోర్ రూమ్ నుండి బయటికి ప్రాకిన మాంబా మనిషిని కాటేసే మృత్యువులా మెట్లపై నుండి మూడో ఫ్లోర్లోని కారిడార్ చేరుకుంది వెలుగు చేరని ఓ మూల యమ పాసల్లా చుట్టుకుని ఉద్విగ్నంగా చూస్తోంది నూడు తెరుచుకుని వెల్కమ్ మిస్టర్ జయీంద్ర పాడుబడిన భవంతిలో ఓ గదిలో అడుగుపెట్టిన జయీంద్ర ఉలిక్కి చుట్టూ చీకటి వెనక ద్వారా మోసుకున్న చప్పుడు అంతదాకా తను అనుసరించిన ముగ్గురు వ్యక్తులు హఠాత్తుగా అదృశ్యమయ్యారు బ్లాక్ మాంబా నవ్వు వికృతంగా వినిపించింది గది దద్దరి లేటట్లు కంగారు పడుకు జయేంద్ర ఇప్పుడు నీకు వినిపిస్తున్న కంఠం నీ ప్రాణాలను రోజుల తరబడి ఎదురు చూస్తున్న బ్లాక్ మాంబాదే సో ఇలా మా పని సులభం చేసేశాం నిశ్శబ్దంగా వింటున్నాడు కళ్ళు చిట్లించి చీకటిలోకి చూస్తూ నిన్ను గమనించిన నా అనుచరుల్లో ఓ వ్యక్తి తెలివిగా దెబ్బతీసి మామూలు తెలుగు సినిమా పక్కీలో ఓ కాస్ట్యూమ్ నువ్వే తొడుక్కొని మా వాళ్ల వెంట స్థావరానికి వచ్చు సరిగ్గా నన్ను తక్కువగా అంచనా వేసింది ఇక్కడే జయేంద్ర నేను నీ మూలంగా ప్రమాదాన్ని ఊహించే నీ ఇంటి చుట్టూ నా మనుషుల్ని ఉంచాను నానిగాడు సామాన్యుడు కాదని తెలుసు నువ్వు వస్తావని తెలుసు అందుకే నీ దృష్టిలో పడేటట్టు నా మనుషుల్ని పంపాను ఓ వ్యక్తి నిన్ను గమనించేటట్టు ప్లాన్ చేసి ఇలా ఇక్కడికి డ్రామాటిక్గా రప్పించాలనుకున్నాను నా అంచనా తప్పు కాదు అక్కడే నేను చంపడం నాకు సమస్య కాదు కానీ ఎందుకు ఆ పని చేయలేకపోయాను అంటే తలవిరుసుగా ప్రవర్తిస్తున్న శృతి కళ్ళ ముందు నువ్వు అంచెలంచెలుగా చచ్చి ఏర్పాటు చేయాలని అలా శృతి సంఘమిత్రుల చేత నా పని సానుకూలంగా జరుపుకోవాలని వల్ నా ఇసి ఆ గదిలో ఓ టార్చ్ లైట్ లాంటి వెలుగు జయేంద్ర మొహంపై పడింది ఆ కాంతిని తట్టుకులైనట్టు జయేంద్ర చేతుల్ని కళ్ళకడ్డంగా ఉంచాడు చళ్ళెమన్న చప్పుడు వీపుపై చర్మం లేచిపోయింది మరుక్షణం పొట్టలో గుచ్చుకున్నదేదో చూలంలా ప్రతిఘటించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది అంతే జయేంద్ర కళ్లు బయలుగమ్మే రిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలుగా వస్తోంది నిషీధి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ హఠాత్తుగా దివ్యతేజ అపార్ట్మెంట్స్ ఆవరణలో కలకలం మొదలైంది ముందు చీఫ్ మినిస్టర్ కార్ ఆగింది అక్కడ అప్పటికే అక్కడ ఆగి ఉన్న మూడు బస్సుల్ని చూస్తూ క్షణం ఆగిన సీఎంతో అన్నాడు బావమర్ది గోవర్ధన అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి బావగారు మొత్తం నూట మంది ఎమ్మెల్యేని ఆరో అంతస్తులో ఉంచాం అసలు సంగతి ఏమిటో అర్థం కాక చెవులు కొనుక్కుంటున్నారంతా వాళ్ళని మాటలతో మీరు జోగొట్టేసి మనం అనుకున్నట్టు చేయాలి అవును మేము బంధిస్తాం అదెంత పని అలా అనకండి మన ఏర్పాట్లలో అంతరార్థం తెలిస్తే అటవీ శాఖ మంత్రి అర్థాంతరంగా ప్రవేశించి అంతా భగ్నం చేస్తాడు మనం వాడికి చెప్పలేదుగా కావచ్చు కానీ వాడి మనుషులేక ఈ పాటికి ఊదేసి ఉంటారు అంచేత వదిలే ఆ విషయం నాకు వదిలే మేము చూసుకుంటా రెండు నిమిషాల వ్యవధిలో లిఫ్ట్ ద్వారా ఆరో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ని చేరుకున్న చీఫ్ మినిస్టర్ గారు చేతిని ఊపుతూ సభ్యులకి అభివాదాన్ని అందించాడు ఉపన్యాస చక్రవర్తిలా లా గొంతు సవరించుకున్నాడు అపార్ట్మెంట్స్కి అభిముఖంగా ఉన్న ఓ భవంతిలో నుండి ఐదుగురు వ్యక్తులు అవకాశం కోసమే చూస్తున్నట్టు నెమ్మదిగా ముందుకు కదిలారు వాళ్లే శృతి ల్యాబొరేటరీని నాశనం చేసి సర్పాలకు స్వేచ్ఛను అందించి మొత్తం దివ్యతేజ అపార్ట్మెంట్స్ ని ప్రమాదంలోకి నెట్టేయాలని పంపబడిన బ్లాక్ మాంబా ముఠా సోదర ప్రజా ప్రతినిధులారా విశాలమైన కాన్ఫరెన్స్ హాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం గారు తన ఉపన్యాసం ప్రారంభించారు మాకు తెలుసు మీలో చాలా మంది ఈ అర్ధరాత్రి మధ్య ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు అవాక్కై చూస్తున్నారు మేమది తొలిచూపులోనే గ్రహించాం ఆ గ్రహించిన దాన్ని ఇలా నొక్కి ఒక్కాడించాం అయితే ఇక్కడ లక్షల కోట్ల తెలుగు ప్రజల ధన మాన ప్రాణ భద్రతలకు ప్రాధాన్యం వహిస్తున్న మీకు మేము మరో విషయాన్ని ఉద్ఘాటించాలనుకున్నాం మనది అర్ధరాత్రి స్వతంత్రం కాబట్టే స్వతంత్రంగా అర్ధరాత్రి సమయంలోనే మిమ్మల్ని అలా కలవాలనుకున్నాం మనది పవిత్ర భారతదేశం ప్రాచీన సంస్కృతికి నిలయం మంత్రతంత్రాలకి మాత్రమే కాదు రాజకీయ తంత్రాలకి ఈ దేశం ముఖ్యంగా మన రాష్ట్రం పుట్టిల్లు కావటం ముదావహం క్రమంగా ఆయనలో రోషం ఉద్దీపితమైపోతుంది ప్రజల సమ్మతితో గెలిచిన ఎందరో ప్రతినిధులు అహధిలో తమ నాయకునిపై అసాధారణమైన నమ్మకాన్ని ప్రకటించడం కానీ కాలంలోనే స్వార్థపూరిత శక్తుల ప్రాబల్యానికిలోనే అసమ్మతి వర్గంగా రూపుదిద్దుకుని తమ నాయకుడి సీటు కింద నీళ్లు తేవడం కానీ మనకి కొత్తగాదు ఆ నాయకుడు తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో మెజారిటీ తనదే నిరూపించుకోవలసిన స్థితిలో కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి ఓ గోడౌన్లో కానీ మరో రాష్ట్రం కానీ ఉంచటం మనకి తెలియని చరిత్ర కాదు ఇలా ఎందుకు జరుగుతోంది పసిపిల్లలను ఆడపిల్లలను కిడ్నాప్ చేసినట్టు ప్రజాప్రతినిధుల్ని ఎందుకు నిర్బంధించవలసి వస్తుంది అని మనం తరచి చూస్తే ఆదిలో అది నగుబాటుగా అనిపించినా వెంటనే అది రాజకీయాల్లో ఓ భాగమే అని అర్థమైపోతోంది పాయింట్ క్రమంగా అర్థమవుతున్న అసమ్మతి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇబ్బందిగా ఒకరి ఒకరు చూసుకుంటున్నారు సాధ్యమైనంత త్వరలో అక్కడి నుంచి మూకుమ్మడిగా ప్రతిఘటించైనా వెళ్లాలని యోచిస్తున్నారు సోదరులారా వారి మొహాల్లోని భావాలను చదివే స్థితిలో లేరు సీఎం గారు శ్రేయస్సు మీ కర్తవ్యమైతే పార్టీ నాయకుడిగా ప్రతిష్టని మీ ద్వారా కాపాడుకోవటం మా కర్తవ్యం కాదని మీ మనం మీరు అనలేరు అంటే మీకు పుట్టగతులు ఉండవు అసలు ఈ నాటకం ఏమిటి ఓ ఎమ్మెల్యే అరిచాడు ఆ మమ్మల్ని ఇంకా నిర్బంధించాలనుకుంటున్నారా పిచ్చి ప్రశ్న కలువిడిగా నవ్వారు సీఎం గారు ఈ పాటికి నా సోదరులైన మీరు గ్రహించే ఉండాలి మేము మీ నిర్బంధంలో ఉండదలుచుకోలేదు అందరం వెళ్లబోతున్నా ముందో ఎమ్మెల్యే అన్నాడు మరుక్షణంలో మరో పది మంది ఆనక కాన్ఫరెన్స్ హాల్ అంతా కేకలతో నినాదాలతో నిండిపోయింది సీఎం జులుం నర్శించాలి సీఎం డౌన్ డౌ పార్టీ నాయకత్వం మారాలి మాకు స్వేచ్ఛ కావాలి ఆ నిశిరాత్రి వేళ అరుపులు ఉరుముల్లా మారి ఆ హాల్ని అసెంబ్లీలా మార్చాయి సరిగా సమయంలో కింద అంతస్తులో గ్లాస్ కేజీస్ భళ్ళిన పగిలి శబ్దాలు వినిపించాయి కానీ వీరావేశంతో ఉన్న ప్రజానాయకులు ఆ చిన్న విషయాన్ని పట్టించుకోలేదు తోపులాట తొక్కిసలాట బయటపడాలనుకున్న ఎమ్మెల్యేలపై హఠాత్తుగా కొందరు గుండాలు విరుచుకుపడ్డారు అంతవరకు కారిడార్లో ఇలాంటి ఏర్పాటు కోసమే సిద్ధంగా ఉన్న గుండాలు మీద పడుతుంటే ముందు తొట్టుపడ్డారు పూర్వాశ్రమంలో గుండాలుగా అనుభవం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు పోరాటానికి సిద్ధపడ్డారు వందులదొడ్డి లాంటి ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఎవరు ఎవరిపై పెడుతున్నారో దాకా ఓ మూల నిలబడ్డ గోవర్ధనానికి అర్థం కాలేదు మరింత మార్బలాన్ని రంగంలోకి దింపవలసిన బామర్ది గారు గుండాల బలం క్రమంగా సన్నగిల్లుతున్నట్టు మాకు అర్థమవుతోంది గోవర్ధన వెనక నక్కిన సీఎం గారు కంకారుగా అన్నారు ప్రజా సమస్యలకే పోరాటం తెలియకపోయినా ప్రస్తుతం గుండాలతో గట్టిగానే ఢీకొంటున్నారు దీనికంతటికీ ముఖ్య కారణం మీరు బావగారు గోవర్ధనం ఉక్రోషంగా అన్నాడు మేమా అదెట్లా అవును సార్ అప్పుడు టికెట్స్ ఇచ్చేటప్పుడు అందరూ గుండా కాళ్ళండి అని నేను చెప్తే మీరు విన్నా శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసుల కన్నా గుండాలే విన్నా అంటూ నా నోరు మోయించారు చూడండి అక్కడ మరేదో చెప్పబోయిన గోవర్ధన నోరు అలా తెరుచుకుని ఉండిపోయాడు అక్కడ పోరాటం అప్పటికే తారాస్థాయిని చేరుకున్నందుకు కాదు పోరాడుతున్న ఎమ్మెల్యేల వేగం ఒడుపు చూసి కాదు విద్యుత్ దీపాల కాంతిలో కారిడార్లో నుండి కొన్ని విషసర్పాలు పాకుతూ వస్తున్నాయి ఒకటి రెండు కాదు పుట్టలో నుండి బయటపడ్డ చీమల్లా చాలా చాలా పామునట్టుగా వస్తున్నాయి అది కాదు గోవర్ధన గుండెలు అదరటానికి కారణం అప్పటికే చాలా విష సర్పాలు కాన్ఫరెన్స్ హాల్లో ప్రవేశించాయి పాములు విష సర్పాలు ఈసారి అరిచింది గోవర్ధన కాదు స్వయంగా ముఖ్యమంత్రి గారి కేక పెట్టారు ఆ కేక రూకలిపోటులా పోరాడుతున్న ప్రతి ఎమ్మెల్యేని చేరుకుంది అంతే విషయాన్ని గ్రహించిన ఓ ఎమ్మెల్యే సాహసం చేసి ద్వారం మూసే ప్రయత్నం చేస్తుండగా ముందు చేరుకున్న గోవర్ధనన్ టేబుల్ పై ఉన్న ఫోన్ ని చేరుకున్నాడు కంగారుగా డయల్ చేశాడు కొంప పొలిగింది డీజీపీ గారు చెప్పుకుపోతున్నాడు సర్ప ప్రవేశం గురించి అప్పటికే ప్రాణాలు రచయిత పట్టుకున్న ఎమ్మెల్యేలు కదిలే పాముల బాలి నుండి తప్పించుకోవాలని కంగారుగా కాన్ఫరెన్స్ హాల్ గూడ కిటికీలపై ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వర్గాలు విచక్షణలు లేవు ఆ క్షణం తమ పరపతి సంగతి అస్సలు గుర్తురావటం లేదు తోసుకుంటూ రాసుకుంటూ ఒకరి భుజాలపై మరొకరు కాళ్లు పెడుతూ ఎక్కని చిన్నప్పటి కోతి కొమ్మచ్చిలాటలా చాలా హైరాణ పడిపోతున్నారు పాములు పాములు ఎటు చూసినా పాములు అమ్మా ఆర్తనాదం వినిపించింది ఓ మూల నుండి అక్కడ పడగవెప్పిన త్రాచు నేలపై పడ్డ వ్యక్తిని మరోసారి కసిగా కాటేసింది ఎందుకు ఇలా జరుగుతోంది అని నేను నిలదీయటం లేదండి మిమ్మల్ని ఆలోచించమంటున్నాను సబిత నిర్లిప్తంగా అడుగుతుంటే కిటికీ దగ్గర నిలబడ్డ ప్రసన్న బయట చీకటిలోకి చూస్తున్నాడు అసలు లల్లి ప్రస్తుత మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోరేం సెలవు పెడతానన్నారు కొన్ని రోజుల పాటు ఇక్కడికైనా తీసుకువెళ్తానన్నారు దాని మనసులో మీ మీద పేర్కొన్న ఎలాంటి భావానైనా జరిపివేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు గుర్తుంది సబిత ఇక నిభాయించుకోలేకపోయాడు కానీ నేను నా ఉద్యోగం ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న పరిస్థితిలో చాలు డీసీపీ ప్రసన్న గారు దేశంలో మీరొక్కరే పోలీస్ ఆఫీసర్ అయినట్టు మాట్లాడతారే సబితలో ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పది పూర్వం భక్తి మాత్రమే ప్రేమగా వ్యక్తం చేసే సబిత ఇప్పుడు తనంటే భయపడుతోంది ఆ భయంలో చిత్రమైన మొండితనాన్ని ప్రదర్శిస్తోంది మీకు మా అవసరమే అంతగా లేని నాడు ఓ పని చేయండి నిక్కచ్చిగా అంది భావరహితంగా చూశాడు కొన్నాళ్లపాటో కాని నాడు కొన్నేళ్లపాటు నన్నులల్లిని మా పుట్టింటికి పంపేయండి ఒకనాడు పుట్టింటికి వెళ్ళమంటే ససేమిరా వీలు కాదనేది అలసిపోయి వచ్చిన మీకు ఆ మాత్రం తోడులేని నాడు నా బ్రతికి అర్థమేమిటి అంటూ కళ్లలోకి చూస్తూ తన ఆరాధనని వ్యక్తం చేసేది ఇంత నేను వాగుతున్నా మీరు మాట్లాడరేం అలాగే పంపుతాను సబిత రేపు దాని పుట్టినరోజు ఫంక్షన్ కాని అవుతుందంటారా ఎందుకలా అనుమానం వ్యక్తం చేసినాం క్రమంగా అతడిలో సహనం నశించిపోతుంది మీరు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదండి కూతురి ఆనందానికి మించి మీ విధి నిర్వహణి ఇష్టపడే వ్యక్తిగా అనుకోని పరిస్థితులు ఎదురైతే ఈ ప్రశ్నకు అతడి జవాబు చెప్పలేకపోయాడు సబిత ఉక్రోషంగా ఆ మాట అన్న అందులో నూరు నిజం ఉంది నిజమే నిర్మోహమాటంగా వాస్తవాన్ని అంగీకరించాడు ఎస్ నువ్వన్నది ఎందుకైనా అది నిజంగా నిజమే సబిత అన్ని ఉద్యోగాల్లో ఒక టైం అంటూ లేని బాధ్యత మాది ఒక్కోమారు రౌండ్ ది క్లాక్ పరిచేయవలసి రావచ్చు నిద్రాహారాలు సైతం మరిచిపోవలసిన క్షణాలు ఉండవచ్చు ఇట్ ఈస్ సర్చ్ అలా అని ఆ సమయంలో సైతం భార్యా బిడ్డలు గుర్తుకురాలని కాదు సబిత బాధని దిగవింగుకుంటూ అన్నాడు నేను నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ని మాత్రమే కాదు బాధ్యత గల భర్తని తండ్రిని కూడా రెండోదానికన్నా మొదటి నిజం మీరు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఎంత నిజాయితీ పరులు అంటే ఒక బాధ్యత కోసం కన్నబిడ్డని కర్కోటకుడైన ప్రత్యర్థికి అప్పజప్పగలరు ఆ విధంగా చరిత్రలో మీ పేరు సబిత ఉద్విగ్నతని నొక్కి పెట్టుకుంటూ అన్నాడు తనను చాలా అర్థం చేసుకున్న మనిషే ఇప్పుడు ఇలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంటే మనస్సు మెలిపెడుతున్నట్లుగా ఉంది జరిగిన ఒక సంఘటన పదే పదే గుర్తు చేసుకుంటూ నిన్ను నువ్వే కాదు నన్ను బాధపెడుతున్నావు సబిత నేను కషాయి కాదు కన్న తండ్రిని నేను రక్షించవలసింది మిమ్మల్ని మాత్రమే కాదు నా ధర్మాన్ని కూడా మీకు పోలీస్ స్టేషన్ ఒక దేవాలయం కదు అవును అది ఆలయం అక్కడికి పీడితులే కాదు పీడించేవాళ్లు దైవ దర్శనం కోసం వస్తూ ఉంటారు చట్టాన్ని శాసనంగా భావిస్తూ శక్తివంచన లేకుండా న్యాయం చేయడం నా ధర్మం ఎందుకో తెలుసా మీరు దేవుడైపోవాలని నో కాదు కానీ కాదు బాధని నిగ్రహించుకుంటూ సవితని చేరుకున్నాడు అతడి కళ్ళలోకి చూడలేనట్టుగా తలవంచుకోబోయిన ఆమె చెంపల్ని పట్టుకున్నాడు నా మూలంగా ఏ ఒక్కడికి న్యాయం జరిగినా ఆ పుణ్యం నా బిడ్డకి ఆశీస్సుగా మారాలి అతడి గొంతు గాద్గదిగమైపోయింది నన్ను అర్థం చేసుకోగల ఆడదానివి నువ్వు నా మనస్సు బలహీనమవుతున్న క్షణంలో బాసటగా నిలవలసిన దానివి నన్ను ఓడించకు సబిత నన్ను అపరాధిగా మార్చకు ఏ మనస్సు పొరల్ని తాకిందో సబిత కళ్ళు కుండలయ్యాయి నా దేవుడిని శపించాలని నేను కోరుకోనండి మొరవినే దేవుడు మమ్మల్ని శాపగ్రస్తులుగా మార్చేయటం న్యాయం కాదంటున్నాను అప్పుడు ఫోన్ రింగ్ అయింది రిసీవర్ అందుకోబోతూ ఆగిపోయాడు క్షణం పాటు సబిత కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు రింగ్ అవుతూనే ఉంది అతన్ని అర్థం చేసుకున్న ఆడదానిగా మారింది సబిత కేవలం తన మాటలతో అతడు గాయపడటం కర్తవ్యానికి దూరం జరగటం ఆమె సైతం అంగీకరించని విషయమే ముందు తనే రిసీవర్ని అందుకుంది మిసెస్ ప్రసన్నాహ్యర్ నేను డీజీపీని మాట్లాడుతున్నానమ్మా అర్జెంటుగా మీ వారిని పిలవండి ఓ అపరాత్రి వేళ రాష్ట్ర పోలీసు శాఖకి అత్యున్నతాధికారి అయిన డైరెక్టర్ జనరల్ గొంతులోని ఆందోళన ఆమెకు స్పష్టంగానే బోధపడింది ఇప్పటిదాకా మాట్లాడుకున్నది ఇదే ఇంతలోనే అవాంతరం ఆయనే స్వయంగా ఫోన్ చేశాడంటే అది ముఖ్యమైన విషయం అయి ఉండేది ఆమె ఊహించలేని విషయం కాదు రిసీవర్ అందించింది ప్రసన్న హయ్యర్ నేను డీజీపీని మాట్లాడుతున్నాను అలర్ట్ అయిపోయాడు ఎస్ సార్ విఆర్ ఇన్ ట్రబుల్ అగెయిన్ చెబుతున్నది ఏమిటో అర్థం కాలేదు దివ్యతేజ అపార్ట్మెంట్స్ ఆరో అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్లో సీఎంతో పాటు సుమారు నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలు చిక్కుకుపోయారు పాముల మధ్య ఇప్పుడే తెలిసింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అక్కడున్న కుటుంబాలు ఆపదలో ఉన్నాయి మనం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలి ఫైర్ సర్వీసెస్ అంబులెన్స్ అంతా రెడీ చేయించాను క్విక్ వెంటనే రావాలి మరో మారణహోమం ప్రారంభమైంది కారకులు ఎవరన్నా కాని ఒక ప్రభుత్వ యంత్రాంగం దిక్కుతోచని స్థితిని చేరుకుంది ప్రసన్నకి అర్థమైన విషయం అదొక్కటే ఎస్ సార్ రిసీవర్ని భారంగా క్రెడిట్ చేశాడు సవిత చూస్తోందేటో నెమ్మదిగా నిద్రపోతున్న లల్లిని చేరుకున్నాడు ఆమె చెంపలపై ముద్దు పెట్టుకుని తల వంచుకునే అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ లల్లి పుట్టినరోజు ఆగ ఆగనివ్వను ఓకే యూనిఫామ్ వేసుకుని వెంటనే బయలుదేరాడు అతడు బయలుదేరుతుండగా ఓ తీతువు ఆ ఇంటిపై నుండి కూస్తూ వెళ్ళిపోయింది సబితే గుండె చల్లుమంది మనస్సు ఏదో కీడుని సిగ్గిస్తున్నట్టు వెళ్తున్న ప్రశన్ననే చూస్తుండిపోయింది అప్పుడు సమయం రాత్రి ఒంటి గంటన్నర కావస్తోంది మిగిలిన కథ తర్వాతి భాగంలో